అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కొద్దిమంది సహోదరులు ఈ అనుమాన పడుతుంటారు, భోజనం తినే ముందు లేదా భోజనం తర్వాత ఉప్పుని కాస్త నాలుకపై రుచి చూడడం అనేది సున్నత్ అని అనుకుంటుంటారు. ఇలాంటి సున్నతులేమి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణలో కానీ లేదా వారి బోధల్లో కానీ మనకు కనబడవు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నం తినే ముందు ఉప్పుని నాలుక మీద పెట్టుకున్నారని కానీ లేదా అన్నం తిన్న తర్వాత రోటీ తిన్న తర్వాత పెట్టుకున్నారని కానీ ఎలాంటి ఆధారాలు ఎక్కడ కూడా ప్రవక్త వారి యొక్క ఆచరణలో కానీ వారి యొక్క బోధనలో కానీ లేవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. قوم كرام بدوا في الظلام كبدر التمام.